very clear, Telugu Desam Party vallu evvaru kuda nijamaina karyakartalu povadaniki velledu. Adhe maariga akkada evaraithe mantri unnadu, mining minister unnadu. Ishtanusaranga jilla anta dochukune paristhiti vachadu nenu chupichanu Bandapalli Chittoor, Peeler, Kuppam, Satyavedu. Everywhere dopidi chese paristhitiki vacharu. Adigithe evarini adugutaru? పోలీసులు ఉన్నారు, కేసులు పెట్టిస్తా, లేవంటే వీళ్ళందరినీ బెదిరించే పరిస్థితికి వస్తున్నారు. ఈ సాక్షాత్తని థ్రెటన్ చేయడం, బెదిరించడం. నేను చాలా మందిని కూడా చేశారు ఇంతవరకే. మళ్ళా హెచ్చరిస్తున్నా, మీరు ఇదే పందాలో కానీ ముందుకు పోతే మీకు చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. ఇప్పటికే మీ పని అయిపోయింది. ఈరోజు సర్వేలో కూడా చెప్పారు, చూశారు 20వ ప్లేస్కి వెళ్ళాడు ఈయన. ఈ ముఖ్యమంత్రి 20వ స్థానంలోకి వెళ్ళాడు. ఇప్పుడు కంపరం పుట్టింది, ఇంకా దోపిడీ కడ్డం వస్తున్నామని మా మీద పడిపోతున్నాడు. మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని వేధించి ఆ దోపిడీ యథాతథంగా కొనసాగించాలని ఈరోజే మా వాళ్ళు చెప్పారు, మద్యం కూడా. అంటే నీ దోపిడీకి, నీ ధనదాహానికి అంతులేదని అడుగుతున్నా నేను. ఏమైంది శ్రీలంకలో? పారిపోయారు. పారిపోతే కూడా ప్రజల ఆగ్రహం వచ్చి నిలేసే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉండే ప్రజానీకాన్ని కోరుతున్నాం, మీరు కూడా ఆలోచించుకోవాలి. మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం, మనందరి భవిష్యత్తుకు సంబంధించిన విషయం, భావి తరాల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పోరాడితే వాళ్లపైన కేసులు పెట్టి వాళ్లపైన దాడులు చేస్తున్నారు. వ్యక్తులు పోరాడితే వాళ్లకు అండగా మేము పోయినా వాళ్లకు కావాలని చెప్పి కేసులు పెట్టి చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, కలిసి రండి, అందరం చైతన్యవంతులవుదాం, అందరం కలిసి పోరాడదాం. కలిసి పోరాడితే తప్ప ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి నేను అడుగుతున్నా, ఈరోజు మైనింగ్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అదే మరిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కెన్ ఆన్సర్ దిస్, చీఫ్ సెక్రటరీ కెన్ ఆన్సర్, యువర్ ఆల్ ఇండియా ఆఫీసర్. నేను సాక్షాత్కారాలు పెట్టాను, నేను అవసరమైతే ఇవన్నీ ప్రూవ్ చేస్తా, గూగుల్ మ్యాప్ లో ప్రూవ్ చేస్తా. ధైర్యం ఉంటే యాక్షన్ తీసుకుంటారా లేదని సవాల్ విసురుతున్నా. మీరు గాని యాక్షన్ తీసుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నా. మీ ఆటలు సాగనీయం. 75 ప్లేసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. అవసరమైతే మీరు కేసులు పెట్టినా ఫైట్ చేస్తాం, పోరాడతాం. మళ్ళీ ఈ అడవులు కాపాడే వరకు మళ్ళీ ఎవరు చేయలేం. ఎందుకంటే ఇది ఒకసారి చెరువు అయినాక మనం పూడ్చచ్చు, మట్టిది చేయొచ్చు, కానీ మళ్ళా కొండలు మాత్రం తయారు కావు. చాలా దారుణం, చాలా తీవ్రంగా ఖండిస్తూ దీన్ని చాలా గట్టిగా వ్యతిరేకిస్తూ తీవ్రంగా గ్రహిస్తున్నా. ఓకేమ్మా, కూర్చో. చెప్పండి, ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్? అదే కదా వచ్చింది, ఎవడు ఏం చేసినా ఇప్పుడు కొండలు కూడా దువేసిన మేమే కదా. రేపు ఆ మాట చెప్తాడు, కొండలు కూడా మీరే దువేశారంటాడు. అలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు. ఆల్ ఇండియా లెవెల్ చేశారు. ఆల్ ఇండియా లెవెల్లో చేసి ఏ జరిగినా దానికి మేమే కారణం. మీకే వచ్చే రిపోర్ట్లు, మీ గ్రాఫ్ పడిపోయిందని, నీకే వస్తున్నాయి, ఎక్కడ పబ్లిక్ రావడం లేదని. ఏవైనా నీ గడప గడపకు మన ప్రభుత్వం ఎత్తిపోయిందా లేదా, నిలదీశారా లేదా? ఏమైంది మీ ప్లేనరీస్ అన్నీ? కుర్చీలు పైకి వెలిగాయి, వెలవెలబోయినాయి. ఈరోజు మా మీటింగ్ రావద్దని మీరు ప్రయత్నాలు చేశారు, బస్సులు కూడా అనేకుండా చేశారు. నేను అడుగుతున్నా, ఇక్కడ మీటింగ్కి ఎన్ని బస్సులు వచ్చాయండి? ఎవడ బస్సు అమ్మండి? ప్రైవేట్ బస్సులు రాలా, స్కూల్ బస్సులు రాలా? ఎవరిది, ఎవరిది ఆ డబ్బులు? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఐఎమ్ ఛాలెంజింగ్. రెండోది, ఆర్టీసీ బస్సులు తెచ్చుకున్నావు, కొన్ని వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చిన చేశావు, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించావు. మేము డబ్బులు పెడతానంటే ఎందుకు ఇవ్వలేదండి? నీకు ఒక రూలా, మాకొక రూలా? ఒకవేళ నువ్వు తెచ్చుకుంటే మాకు కూడా ఆ మనుషుల్ని ఆ బస్సుల్లోనే మాకు కూడా తీసుకురావాలి కదా. నువ్వు 3 ఏళ్ల ముఖ్యమంత్రివి, 3 ఏళ్ల అధికారం ఉన్న పార్టీ, 22 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ ఇది.
I am asking you. Ungolla me meeting bedta und ground devu vanu. Ekkada bena meeting bedta ground devu va. Meere enjaisaru ground ki? Rendu rojulu university ni exams anni kuda postpone chestara meer cancel chestara university close chestara meer. Motto rashtramlo colleges schools anni close chestara meer busulu levani. Motto me sevalo vachi pani chestara officerla akkadiki bhojanalu geejulu anni vanta varipidi anta vilu chestara vachi. Em anukuntunnaru meer bulldozers leveling evaru teliyadani ivanni. Andike adugutunna rajakeeyallo ilulu untai. Adhikara durvinayoganiki parakashta meeru gurtu pettukondi. Vere partyla paina daadulu chesi 2-4 ganta maatladithe meeku upper hand vastundi anukunte adi jaragadu jaragadu adi gurtu pettukovalasina hecharistunna. అంటే బాధ్యత తీసుకున్న వాడికి ఎంతైనా పని ఉంటుంది. బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించే వ్యక్తి ఏది లెక్క పెట్టుకోరు. తిత్లీ మీరు చూశారు, పండుగలున్నాయి, ఇప్పుడు అన్ని క్యాన్సిల్ చేసి ఎవ్రీ మండలానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక మంత్రిని పెట్టి తిరిగి నార్మల్సీ వచ్చిన తర్వాతనే అక్కడి నుంచి వచ్చాను నేను. ఉదుహుద్ 10 రోజులు బస్సులో ఉండి మళ్ళీ నార్మల్సీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత తిరిగి వచ్చాను. సూపర్ సైక్ మనం హరికేన్ 96-97 నేను ఆ రోజు అక్కడికి వెళ్ళి రాజమండ్రి కేంద్రంగా ఉండి రాజమండ్రిలో పడుకొని సెక్రటరియట్ అంతా అక్కడి నుంచి రన్ చేసి నార్మల్ స్థితి నాకు వచ్చాను. హైదరాబాద్లో వరదలు వస్తే హైదరాబాద్ సెక్రటరియట్ పక్కనే ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్. సెక్రటరియట్ నుంచి ఆపరేట్ చేయాల, మున్సిపల్ కార్పొరేట్ ఆఫీస్ ఆపరేట్ చేశా. ఆ ఫోకస్ కోసరం, అలర్ట్ కోసరం, ఒక నమ్మకాన్ని కల్పించడం కోసరం, ఒక భరోసా ఇవ్వడం కోసరం మీరేం చేశారు? ఎక్కడో విశాఖ శ్రీకాకుళంలో సైక్లోన్ వస్తుందనుకుంటే అది క్రాస్ అయి భువనేశ్వర్ టచ్ అయ్యి హిట్ చేస్తే భువనేశ్వర్ ఆ రోజు ఉండే ముఖ్యమంత్రికి నేనే ఫస్ట్ ఫోన్ మన ఎస్పీ శ్రీకాకుళం ఎస్పీ ఇచ్చాడు. 99 సూపర్ సైక్లోన్, అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్. అది వర్షాలు పడితే లెక్కలేదు, వరదలు వచ్చిన లెక్క పెట్టలేదు, ప్రజలు చనిపోయిన లెక్కలేదు. అంటే మీకు ఒక బాధ్యత లేదు. తిరిగి మాట్లాడితే మా మీద దాడి చేస్తారు. పోలవరం దెబ్బతిన్నా లెక్కలేదు, అమరావతి నాశనమైన లెక్కలేదు. ఏది ఏమైనా ఇలాంటి ప్రభుత్వం ఉండడం మనందరికీ దురదృష్టం. ఈ కష్టకాలంలో ఒకటే చెప్తున్నా, మళ్ళా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఆఫీసర్ని డిమాండ్ చేస్తున్నా, మీరైనా బాధ్యతగా ప్రవర్తించండి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలందరినీ కోరుతున్నా, మీకు చేతనైనంత వరకు ప్రజలకు అండగా ఉండండి, బాధితులకు తోడుగా ఉండండి, వీళ్ళంత వరకు సహాయ కార్యక్రమాలు చేయండి. ఆ రోజు మేము చేసింది కూడా ఫస్ట్ ముందుగానే అలర్ట్ చేయడం. ఇప్పుడు గోదావరి ఫ్లడ్స్ ఒక రోజులో రాదు, గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ఎక్కడ నాసిక్ అక్కడి నుంచి వాటర్ వస్తే ఎవ్రీవేర్ దెర్ ఆర్ ఈ రివర్లో ఎంత వాటర్ వస్తుందో మెజర్ చేసే గేజెస్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఈ మార్గ అలర్ట్స్ అన్నీ ఉంటాయి. ఆ నీళ్లు ఎంత ఫ్లో వస్తుంది మొత్తం కూడా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సిడబ్ల్యూసీ ఎప్పటికప్పుడు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం అప్రమత్తంగా ఉండి ముందుగానే అలర్ట్ చేసి వాళ్ళందరినీ రీహాబిలిటేషన్ చేయాలి.